రైట్ అందరికీ నమస్కారం ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల ఐదు లక్షల ఎకరాల్లోకి పైగా పంట నష్టపోవడం జరిగింది ముఖ్యంగా రబీలో వేసిన వరి అలాగే జొన్న మొక్కజొన్న హార్టికల్చర్ కాప్స్ అయిన మామిడి మిర్చి బొప్పాయి లాంటి పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది అలాగే రైతులు దళాలను దోచుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది ఆరుగాల ఆరుగాలం కష్టపడిన రైతు పంటని అమ్ముకోవాలి అని అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అకాల వర్షాల వల్ల ధాన్యం రంగు మారితే కొనే దిక్కే లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం కనీసం స్పందించి నియమ నిబంధనలు సడలించి రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకు వచ్చి రైతుల తరపున పోరాటం చేస్తే కానీ ఈ ప్రభుత్వంలో కదలికి రాదా అని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతూ ఉంది అలాగే ఇవాళ ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వర్షాల వల్ల రైతులు పంటను కాపాడుకోవడానికి ఎంతో సతమతం అవుతూ ఉన్నారు కష్టపడతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రపోతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ చాలా ఆర్భాటమైన ప్రకటనలు చేశారు మేము రైతుల దగ్గర నలభై లక్షల టన్నుల ధాన్యం కొంటాము అని చెప్పి చివరికి ఈ ప్రభుత్వం కొన్నదంతా ఐదు లక్షల టన్నులు మాత్రమే రైతుల దగ్గర నుంచి కొంది అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆర్బీకేలు అనేవి రైతు దోపిడీ కేంద్రాలుగా మారినాయి తప్పితే రైతుల భరోసా ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికీ ఇన్ని రోజులుగా రైతులు ఆందోళన చేసిన ప్రతిపక్షంగా రైతులు పడుతున్న కష్టాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఈ రోజుకి ధాన్యం అమ్ముకోవాలి అంటే మిల్లర్ల దగ్గరికి వెళ్తే మిల్లర్లు నిలువున దోచివేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తేమ శాతం ఎక్కువ ఉందనే దాంతో చివరికి బళ్ళు తీసుకెళ్తే మాకు ధాన్యానికి బస్తాకి ఇంత డబ్బులు ఇస్తే కానీ మేము దించుకోమనే పరిస్థితి ఉంది అంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదనే ఆలోచన కలుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మనం చూసాం ఇంతవరకు తడిచిన మిర్చి కావచ్చు జొన్న కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఈ పంటల్ని కొనుగోలు చేసే విధంగా ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం చేయాలి అదేవిధంగా మనం చూసాం వెనకడుకు ఒక కథ చెప్తా ఉంటారు రోమ్ నగరం తగలబడతా ఉంటే ఫిడోలు నీరో చక్రవర్తి ఫిడోలు వాయించారని చెప్పి ఇవాళ మన అభినవ నీరో చక్రవర్తి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కన్నీళ్లు పట్టుకుండంటే వర్షాల పడి రైతులు ఇబ్బంది పడతా ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో ఆయన చాలా సంబరాలు చేసుకోవటం చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం రాజరికంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజల కష్టాల్లో ఉంటే రైతులు ఇబ్బందుల్లో ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మనోస్థైర్యాన్ని ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కనీసం హెలికాప్టర్లో దిగి భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపనకు వెళ్తాడు కానీ కనీసం రైతుల కళ్ళాల దగ్గరకు వచ్చి రైతుల బాధ రైతుల కష్టం కానీ రైతుల యొక్క ఆవేదన కానీ వినే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి లేడు అనేది చూస్తే ఖచ్చితంగా ఆయన అభినవ నీరో చక్రవర్తి అంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో లేదో నాకు అర్థం కాదు నిమిషానికో మాట పూటకో మాటతో ఆయన గడిపేస్తూ ఉంటాడు చాలా ఆర్భాటంగా ఈ మధ్యన ఒక ప్రకటన చేశాడు ఏమని మేము రాష్ట్రంలో ఉచిత బీమా పథకం తీసుకొచ్చామని చెప్పి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఉచిత బీమా పథకంతో రైతుల్ని నట్టేట ముంచేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా బడ్జెట్లో పెట్టిందంతా దాదాపు రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు రివైజ్డ్ బడ్జెట్లో పెట్టారు కానీ మీరు ఖరీఫ్లో కట్టింది ఒకసారి చూస్తే కేవలం పదకొండు వందల తొంభై మూడు కోట్లు మాత్రమే ఖరీఫ్లో ఇన్సూరెన్స్ కోసం పే చేశారు అది కూడా ఎంతమంది రైతులకు పే చేశారు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇన్సూరెన్స్ పే చేశారు ఎవరు వాళ్ళు ఎవరైతే బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారో ఆ లోనులు తీసుకున్న రైతులు తప్పితే లోనులు తీసుకొని రైతులకి ఎవరికి కూడా ఒక్క రూపాయి మీరు ఇన్సూరెన్స్ కట్టలేదు అని చెప్పి మరి ఫసల్ బీమా యోజనలో ఉన్న వివరాల ప్రకారం తెలుస్తూ ఉంది ఎవరైతే వివిధ రకాలుగా బ్యాంకుల్లో కావచ్చు రకరకాల చోట్లు తీసుకున్న చోట్ల రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే మీరు లోన్ కట్టారు తప్పితే మరి వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని బయట అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఒక్క రూపాయి మీరు ఇన్సూరెన్స్ కట్టలేదు అనేది ఈ యొక్క దీని ద్వారానే స్పష్టం ఉంది ఇది రైతుల్ని మోసం చేయటం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారు చాలా ఆర్భాటంగా చెప్పి మీటింగ్ పెట్టి మేము అరవై ఆరు అరవై ఏడు జీవోలు ఇచ్చేసాం అది ఇదని చెప్పి చెప్పారు మీరు కేవలం జీవోలు ఇచ్చి రైతుల్ని మభ్యపెడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం మరి డిసెంబర్ పదిహేను లోపు మీరు రబీలో కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎనభై శాతం కట్టాలి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీరు కనుక ఎనభై శాతం ప్రీమియం కనుక కట్టాల్సిన అవసరం ఉంటే ఎక్కడా కూడా మనం కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమా యోజన యొక్క వెబ్సైట్ మీరు చూస్తే అసలు దీనిలో ఆంధ్రప్రదేశ్ పేరే కనపడదు ఆంధ్రప్రదేశ్ పేరు అనేది రబీలో ఫసల్ బీమా యోజనలో కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేరే కనపడదు అంటే జీవోలు ఇచ్చి కేవలం ప్రెస్ మీట్స్ ద్వారా మాటలు చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మంత్రి గారు చెప్పినట్టు మేమేదో రైతులందరికీ ఉచిత బీమా చేశాం ఆ బీమా ద్వారా మేము నష్టపరిహారం రైతులకు ఇస్తున్నాం వేల కోట్లు మేము రైతాంగం కోసం ఖర్చు ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి బూటకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం రబీలో రైతులకి ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ పే చేయలేదు కట్టలేదు అనే దానికి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క దీని ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు మట్టికి మాటలు ఎక్కడెక్కడో మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీను విమర్శించడం తప్పితే ఆయన ఇంకొక పని లేదు మీరు విమర్శ చేయటం కాదు రైతులకి ఏం చేశాం రైతులకి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మేమేం చేసాం ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఏం చేశామనేది ఎప్పుడైనా దేనికైనా ఎక్కడైనా సరే మేము సిద్ధం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో పంటలు నష్టపోతే ఏ పంట ఎప్పుడు నష్టపోయినా రైతులకు మేము నష్టపరిహారం ఇవ్వటం జరిగింది అదేవిధంగా పంటకి ధర లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మొక్కజొన్న ధర లేకపోతే క్వింటాలకి రెండు వందల చూ రూపాయలు చొప్పున ఎకరానికి ఐదు వేల రూపాయలు మేము అకౌంట్లో డబ్బులు వేసాం అదేవిధంగా మిర్చికి ధర లేకపోతే క్వింటాల్కి ఆరు వందల రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తుఫాన్లు వచ్చి ధాన్యం తడిచిపోతే తడిచిన ధాన్యాన్ని నిబంధనలు సవరించి మేము కొనుగోలు చేయడం జరిగింది ఇవాళ ఎక్కడ మీరు ఒక్క కేజీ తడిచిన ధాన్యాన్ని నిబంధనలు సరి సడలింపులు ఇవ్వకుండా ఒక కేజీ ధాన్యాన్ని కొన సందర్భమే లేదు కేవలం రైతుల్ని మభ్యపెట్టే విధంగా చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ రైతులు పంటని అమ్ముకోవాలి అంటే మరి అల్లాడుతా ఉన్న పరిస్థితి చివరికి ఎదురు డబ్బులిస్తే గానీ ఇవాళ రైతులు మిల్లర్ల దగ్గరికి వెళ్ళి క్యూలో ఉంటే మరి తేమ ఎక్కువగా ఉంది పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఇంత ధాన్యం తగ్గిస్తామని చెప్పి చెప్పటం లేదా మీరు ఇంత డబ్బులు ఇస్తే గానీ మీ ధాన్యం తీసుకోవటం అంట మూలన మరి దగ్గరలో ఉన్న మిల్లర్లు కాకుండా ఎక్కడెక్కడికో మిల్లులకి తరలించడం వలన రవాణా ఛార్జీలు భరించలేక ఖర్చులు భరించలేక రైతులు అల్లాడుతా ఉన్న పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి రైతుల యొక్క బాధను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు పైగా ఏంటంటే నాకు చాలా బాధ వేసింది ఏంటంటే రైతుల్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయటం అనేది ఎందుకంటే మొన్న చూసాం తణుకులో కారుమూర్ నాగేశ్వరరావు గారు మంత్రి ఆయన ఈ రాష్ట్రానికి ఒక మంత్రి ఆయన ఒక మంత్రి అయిన వ్యక్తి అక్కడికి వెళ్ళి మరి రైతులు అడిగారు అయ్యా మా పంట తడిచిపోయింది మొలకలు వచ్చినాయి మేమేం ఏం చేయాలి అని చెప్పి ఆలోచన ప్రశ్నిస్తే ఉంటాడు వెరిపప్ప మొలకలు వస్తే నేనేం చేస్తాను అంటే మీ పదవి దేనికి అధికారం దేనికి ముఖ్యమంత్రులు మంత్రులు పదవి అధికారం దేనికి తగలెట్టుకోవడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు సాయం చేయాల్సిన కష్టంలో ఉన్న రైతుకి సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది సాయం చేయాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని చేయకుండా మీ అధికారం అనుకొని మీ ఫోజులు ఎలగబెట్టుకోవడానిక మీ దౌర్జన్యాలు చేయడానిక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి కష్టంలో ఉన్న రైతు వచ్చి అయ్యా మా ధాన్యం తడిచిపోయింది మా ధాన్యం మొలకెత్తింది ఆదుకోండి మహాప్రభు అంటే నేను నేనేం చేసేదని మాట్లాడితే మీకు ఎందుకు ఆ పదవులు అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది అదేవిధంగా విధంగా రాజా తధా ప్రజ అంటారు అదే విధంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయ్యా పంట నష్టపరిహారం పంట తడిచిపోయింది పంట పోయింది పంట నష్టపరిహారం ఏంటంటే పంట మీద నిలిచి ఉన్న పంటకు మాత్రం ఆయన ఇన్సూరెన్స్ ఇస్తాడంట మళ్ళీ ఆ దాన్ని ఎవరి మీద వేస్తారు ఆ తప్పుని మీడియాల మీద వేస్తాడు ఆయన అంటే ఎప్పుడైనా గతంలో ఇటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తడిచిన పంటకి చేలో ఉన్న ప్రతి పంట నిలబడున్నా పడిపోయి ఉన్నా తడిచున్నా ప్రతిదానికి నష్టం పరిహారం ఇచ్చిన సందర్భం ఉంటే ఇవాళ ఆ విధంగా చేయకుండా కేవలం ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి మన అభినవ మరి రైతులు చేసుకున్న ఏ స్టిక్కర్లు వేస్తున్నారు ఈ మధ్యన ఏంటి జగనన్నే మా నమ్మకం ఇవాళ రైతులు చెప్తున్నారు అయ్యా రైతు దరిద్రం ఎవరు అంటే మా జగనన్న రైతులు చెప్తా ఉన్నారు ఆ మాట జగన్ మా దరిద్రం అని చెప్తా ఉన్నారు ఎందుకంటే రైతులు అక్కడ కళ్ళాల్లో నీళ్లు పడి పంటల కోసం తప్పించి ఆడ మగా నేమన్నా చూసావు గ్రామంలో కుటుంబంలో మనుషులు దొరక చుట్టుపక్కల ఇళ్ళు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆ రైతు యొక్క పంటని కాపాడటానికి వాళ్ళ కోసం పనిచేస్తా ఉంటే ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి తాడాపల్లి ప్యాలెస్లో నీరో చక్రవర్తి లాగా ఫిడీలు వాయించుకుంటున్నాడు ఆయన ఇది మన రాష్ట్ర దరిద్రం మన రైతుల దరిద్రం కాబట్టి జగనన్నే మన దరిద్రం అనేది ఇవాళ రైతాంగం చెప్తా ఉన్న పరిస్థితి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉంది ఒకటే ఇవాళ ఏ పంటలైతే నష్టపోయారో తెల్లజొన్న కానీ మొక్కజొన్న కానీ వరి కానీ ఏ పంటలైతే నష్టపోయారో ఆ రైతులకి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే హార్టికల్చర్ క్రాప్స్ నష్టపోయారో మిర్చి కావచ్చు అలాగే మామిడి కావచ్చు బొప్పాయి కావచ్చు ఇతర హార్టికల్చర్ క్రాప్స్ నష్టపోయారో వాటికి యాభై వేల రూపాయల దాకా నష్టపరం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే తడిచిన ప్రతి ధాన్యం గింజని కొనే విధంగా ప్రభుత్వం నియమ నిబంధనలు సరళించి కొనే విధంగా చేయాలి తప్పితే మరి మిల్లల్లో మీకున్న దీనిలో కొద్ది మంది దగ్గర కొని మళ్ళీ రైతులని గాల్లో మరి గాల్లో దీపంలాగా ఉంచే పరిస్థితుంది కాబట్టి ప్రతి ని నిబంధనలను సడలించి ప్రతి రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను డిమాండ్ ఇవాళ కోరేది ఒకటే అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు పంటలు నష్టపోయింది రైతులు ముఖ్యమంత్రి తిరగడు వ్యవసాయ శాఖ మంత్రి తిరగడు రైతుల దగ్గరికి వెళ్లరు వాళ్ళ బాధ వినరు కన్నీళ్లు చూడరు ఆవేదన వినరు వ్యవసాయ శాఖ మంత్రి మట్టికి బ్రహ్మాండమైన ప్రకటనలు మాత్రం తిట్టడానికి మాత్రం ఆయన వస్తాడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రతి ఒక్క వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకి మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పారో అది ఒక బోటకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో అందరి రైతులకి మీరు ఈ యొక్క నష్టపరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ చెయ్యలేదు మీరు బడ్జెట్ లో కేటాయింపులు మాత్రమే చూపెడతా ఉన్నారు కేవలం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు చూపెట్టి పదకొండు వందల తొంభై మూడు కోట్లు మాత్రమే రబీలో కట్టారు ఖరీఫ్లో లో కట్టారు అది కూడా ఎవరైతే రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే కట్టడం జరిగింది రుణాలు తీసుకుని రైతులకు ఎవరికి కూడా ఒక్క రూపాయి మీరు ఈ రాష్ట్రంలో ఖరీఫ్లో లో ఇన్సూరెన్స్ కట్టలేదు అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలే చెప్తా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఫసల్ యోజన ప్రకారం డిసెంబర్ పదిహేనో తారీఖు లోపున రబీకి మీరు కట్టాల్సిన ఎనభై శాతం డబ్బులు కూడా జీవోలు కాగితాలు చూపెట్టి జీవోలు చూపెట్టం కాదు మేము అడిగేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమా యోజన వెబ్సైట్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పేరే లేదు అనేది స్పష్టంగా దీనిలో కనపడతా ఉంది కాబట్టి మీరు జీవోలు మేము జీవో నెంబర్ అరవై ఆరు ఇచ్చాం అరవై ఏడు ఇచ్చామంటే ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టలేదు అని చెప్పి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలు చెప్తా ఉన్నాయి మరి రబీలో మరి ఇప్పుడు రైతులను మోసం చేయటం కాదా అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత వ్యవసాయ బీమా పథకం అనేది ఒక బూటకం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంతవరకు నేను అదే చెప్తుంది ముఖ్యమంత్రి వెళ్ళా మంత్రుల వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎక్కడిగా వెళ్ళిన పరిస్థితి లేదు అదేమంటే వెళ్ళేప్పుడు ఎక్కడా వ్యవసాయ శాఖ అధికారులు తిరగటం కానీ పంట నష్టాన్ని అంచనా వేయటం కానీ ఇంతవరకు జరగలేదనేది కనపడతా ఉంది అందుకనే కేవలం మాకున్న సమాచారం ప్రకారం వివిధ జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ పరంగా జరిగిన పంట నష్టపరిహారాన్ని మేము సేకరించిన ప్రకారం ఈ అకాల వర్షాల వల్ల వివిధ జిల్లాల్లో ఈస్ట్ కానీ వెస్ట్ గోదావరి కావచ్చు గుంటూరు కృష్ణా కానీ మిగతా ప్రాంతాల్లో చూస్తే ఐదు లక్షల ఎకరాలకు పైగా నష్టపరిహారం పంట నష్టపోయింది అనేది మా ప్రాథమికమైన అంచనా వ్యవసాయ అధికారులు ఇంతవరకు ఎవ్వరు కూడా గ్రామాల్లోకి వెళ్ళటం కానీ రైతుల్ని పలకరించడం కానీ అంచనా వేయటం కానీ జరగకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా అందుకనే మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కానీ ఎంతో కొంత అధికారులు రోడ్ల మీదకి పొలం పంట పొలాల్లోకి వెళ్ళని పలుస్తాయి కాబట్టి రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనే వరకు నష్టపోయిన రైతులకి పంట నష్ట ఇచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది దానికోసమే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోరుబాటు అనే కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏ రైతుల పేరుతో అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఏ రైతుల ఓట్లను అయితే ఈ ప్రభుత్వం ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిందో ఆ రైతులతోనే ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా